భారత చైతన్య యువజన పార్టీ రైతు చైతన్యం యువజన పోరాటం బీసీవై పార్టీ ఆర్సీవై పోరాటం తెలంగాణ ఎన్నికల్లో రామచంద్ర యాదవ్ ఘనత బీఆర్ఎస్ పార్టీని వీడినప్పటి నుంచి కేసీఆర్ పై అస్త్రాలను ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నటువంటి హీటల్ రాజేందర్ ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని గిరిపల్లి గ్రామంలో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఎట్లా ఉంది అనే అంశంపైన హీటల్ రాజేందర్ గారిని అడుగుదాం సార్ చెప్పండి ఎట్లా ఉంది సార్ ప్రచారంలో మీరే ప్రత్యక్ష సాక్షి ప్రతి ఇంటి నుంచి కదిలి బిడ్డ ఈసారి నిన్ను గెలిపించుకుంటాం కానీ మా భూములు మాత్రం పోకుండా చూడమని చెప్పి వేడుకుంటున్నారు కేసీఆర్ మాటలు చెప్పిండు మా కళ్ళలో మట్టి కొట్టిండు మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు మా పిల్లలకు నౌకర్ రాలేదు కనీసం పెళ్ళిళ్ళై ఏర్పడ్డ కుటుంబాలకు రేషన్ కార్డు కూడా రాలేదు బిడ్డ అంత దుస్థితిలో ఉంది ఇక్కడ ఆయన బయట ఏం లీడరో మాకు తెలియదు కానీ మా నియోజకవర్గ ప్రజలకు ఎన్నడూ ఒక రూపాయి సాయం చేసే పాపన పోలేదు మాకు ఆపదత్తే ఆదుకున్న పాపన పోలేదు ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కదా బిడ్డ ఒక్కసారి కూడా మా ఊర్లలోకి వచ్చి మాతో మాట్లాడిన సందర్భం కూడా లేదు బిడ్డ అని చెప్తున్నారు ఓకే అంటే రెండు నియోజకవర్గాలు మీరు పోటీ చేస్తున్నారు కదా సార్ హుజరాబాద్కు స్థానికులుగా ఉన్నటువంటి మీరు గజ్వేల్లో గుర్తుపట్టే పరిస్థితి ఉందా ఇక్కడ ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పరిగి నుంచి మొదలుపెట్టి కొడంగల్ నుంచి మొదలుపెట్టి ఖమ్మం జిల్లా కొత్తగూడెం వరకు గింత మాటలు వచ్చిన పిల్లగాంచి మొదలుపెట్టి పండు ముసలమ్మ వరకు కూడా ఇంకో గిబిడ్డ ఈటల అని చెప్పి మాట్లాడతారు ఈటల అనేటువంటి ఇంకా గుర్తింపు తెలివాలనేటువంటి అక్కర లేదు అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు ఈటల రాజేందర్ అంటాడు ఒక ఫైటర్ ఈటల రాజేందర్ అంటాడు ప్రజల కోసం తప్పించే ఒక పొలిటికల్ లీడర్ ఈటల రాజేందర్ అంటాడు కమిట్మెంట్తో కూడినటువంటి ఒక సోల్జర్ లాగా పనిచేసే లీడర్ అనే ఫీలింగ్ ఉంది అంటే ఒక బీసీ బిడ్డగా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి బీజేపీ పార్టీ చెప్తున్న తరుణంలో అంటే ఇప్పటి వరకు పార్టీని కూడా మీతో పనిచేసినట్టు వారు కూడా పార్టీని వీడుతున్నారు మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళకి అసలు ఎన్నికలప్పుడు ఇటోళ్ళు అటుపోడు అటోళ్ళు ఇటు వచ్చారు ఇవాళ కొత్త కాదండి ఇప్పుడో హర్యానాలో అయారాం గయారాం నుంచి మొదలుపెట్టి ఇప్పటికి అట్లే ఉంది యాంటీ డిఫెక్షన్ లా వచ్చినప్పటికి కూడా ఎమ్మెల్యేలే స్వయంగా ఎంపీలే ఎమ్మెల్సీలే మారుతున్నప్పుడు ఈ ఎన్నికలప్పుడు ఈ లీడర్లు ఆ లీడర్లు వాళ్ళ సొంత అవసరాలకు ప్రయోజనాల కోసం అటు ఇటు పోవడం సహజం ఉంటుంది కానీ అంతిమంగా ప్రజలు మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీని చూసినాం బీఆర్ఎస్ పార్టీని చూసినాం మోడీ గారి సర్కారు రావాలి తప్పకుండా వాళ్ళ పరిపాలన మంచిగుంటుందని ఆశిస్తున్నాం అనే ఫీలింగ్ ఉంది అంటే రెండు చెట్ల పోటీ చేస్తున్నారు కదా సార్ ఎక్కడి నుంచి మీ కార్యాచరణ ముందు అంటే భవిష్యత్తులో ఉంటుంది అని చెప్పవచ్చు అంటే ఎక్కడ రాజీనామా చేస్తారు భవిష్యత్తులో రెండు చోట్ల గెలుస్తారని చెప్పి మీకు నమ్మకం ఉందా రెండు చోట్ల గెలుస్తాను నమ్మకం ఉంది తప్పకుండా ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా అంటే అమిత్ షా గారు సభల్లో చెప్తున్నారు 15 సీట్లు వస్తే రాష్ట్రంలో అధికారంలోకి మేము వస్తామని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు మీరేమంటారు సార్ ఆ విషయంలో 15 సీట్లు వస్తే 20 సీట్లు వస్తాయని కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆయా పార్టీలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నాయకత్వం మీద విశ్వాసం లేదు ఆ పార్టీలు ఉంటాయనేటువంటి నమ్మకం కూడా లేకుండా పోయింది ఇలా ఎన్నికలు అయిపోయిన తర్వాత సంకీర్ణ రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ చివరగా బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పటికైతే 40 సీట్స్ దాకా వస్తాయని సర్వేలు చెప్తా ఉన్నాయి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం వస్తాయని నమ్మకం మాకుంది అంటే రేపటి అంటే పోర్ట్ఫోలియో సంబంధించి చూసుకున్నట్టయితే అంటే హంగు ఏర్పడితే ఎట్లా ఉండబోతుంది సార్ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అప్పుడు మాట్లాడదాం హంగు వచ్చిన తర్వాత మాట్లాడదాం అంటే చివరిగా నియోజకవర్గ ప్రజలకు గజ్వేల్ నియోజక ప్రజలు మీరు ఏం చెప్తారు సార్ చివరిగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు వినియోగించుకోవాలి ఓటు హక్కునని చెప్పి ఏం చెప్తారు సార్ చివరిగా కేసీఆర్ 10 ఏళ్ళుగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా 3 ఎకరాల భూమి ఇవ్వకుండా దళితులకి దళిత బంధు ఇవ్వకుండా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా విద్యను పట్టించుకోకుండా ఆపదత్తే ఆదుకోకుండా ఇవాళ ప్రజల్ని మోసం చేసినటువంటి కేసీఆర్ని గద్దెదించకుండా ఈ సమస్యలు పరిష్కారం కావని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ ముఖం చెల్లక మన మీద నమ్మకం లేక మద్యాన్ని నమ్ముకొని డబ్బు నమ్ముకొని దావతులు నమ్ముకొని మళ్ళీ గెలవాలని చెప్పి చూస్తున్నాడు ఈ ప్రలోభాలకు లొంగకుండా ఆత్మగౌరవ బావుట ఎగిరేయాలని ధర్మాన్ని న్యాయాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని మీకోసం ఫైట్ చేసే బిడ్డ ఈటలను గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంటే గజ్వేల్ నియోజకవర్గానికి అగ్రనాయకత్వం ఎవరు వస్తున్నారు సార్ నియోజకవర్గానికి మోడీ గారు వస్తున్నారు
తుఫ్రాన్కి 26 నాడు అక్కడనేమో హుజరాబాద్ నేమో అమిత్ షా గారు వస్తుంది 28 నాడు అంటే నియోజకవర్గంలో ఈ అహంకారానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ప్రజల విఘ్నలు భవిష్యత్తులో ఓటు హక్కును అందరూ కూడా ఒక నిజాయితీగా వినియోగించుకోవాలని చెప్పి ఒక బీజేపీ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ చెప్తున్నారు కెమెరామెన్ నంజిత్ మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా నేను యువశక్తి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను తెలంగాణలో ఉద్యోగాలు మస్తు ఇచ్చారంట కదా మీకు వచ్చిందా అందులో డౌటే లేదు ఆడ బర్రెని గడుగుతున్నాడు చూడు ఆడ ఎంటెక్ అగో ఆయనకాల గొర్రెని తీసుకోతున్నాడు చూడు వాడు ఎంఏ జోకా మా బతుకులే జోకలాయ్ జాబులు లేవు కష్టపడి పరీక్షలు రాస్తుంటే దగ్గర నుండి పేపర్ లీకులు చేస్తున్నారు మా ఏజ్ బార్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తున్నారు నో జాబ్ నో హోప్ హోప్ కోసం మీ లైఫ్ కోసం మరి మీరేం చేస్తారు దేశమంతా ఉద్యోగాలు ఇప్పించిన మోడీకే ఓటేస్తారు బీజేపీ జెండా సకల జనులకు అండా